నమస్కారం. మంత్ర సాధన పురశ్చరణ అయిన తర్వాత మన కోరికలు తీర్చుకోవడం ఎలా? ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, పురశ్చరణ చేస్తున్నప్పుడు మనం చేసే జపం కానీ ఆ జపం తర్వాత చేసే హోమం కానీ అది దేవతా ప్రీతి కోసం చేస్తాం. అంటే ఆ హోమాన్ని కానీ ఆ జపఫలాన్ని కానీ ముందు మనం ఆ దేవతకి సమర్పించాలి. అక్కడ ఆ ప్రాసెస్లో పురశ్చరణ పూర్తయ్యే వరకు కూడా జపంలో కానీ హోమంలో కానీ కోరికలు కోరకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం, అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ కోరికలు తీరుతాయి? మనం ఏ ప్రయోజనం అయితే ఆశించి మనం ఆ మంత్ర సాధన చేస్తున్నామో ఆ ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? దానికే కామ్య హోమం చేయాలి. కామ్య హోమం మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా లఘు హోమం అదే విధానం. అయితే ఆ హోమంలో వాడే ద్రవ్యాలు మారతాయి. మన కోరికను బట్టి మనం ఏ ప్రయోజనాన్ని అయితే ఆశిస్తున్నామో ఆ ప్రయోజనానికి తగ్గట్టుగా హోమ ద్రవ్యాల్ని వాడి హోమం చేసుకోవాలి. మిగిలిన ప్రాసెస్ అంతా మన లఘు హోమం విధానాన్నే మీరే ఫాలో అవ్వచ్చు, మీరే సొంతంగా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చూద్దాం ఈ ఏమి ఎలాంటి ద్రవ్యాలు వాడాలి, ఎలాంటి కోరిక తీర్చుకోవడానికి అన్న విషయం. ఇది ఒక్కొక్క బుక్లో ఒక్కో రకంగా ఉంది. నేను చాలా బుక్స్ రిఫర్ చేశాను. ఇందులో ఒకే కోరిక అంటే వివాహం అనుకుందాం, ఆ వివాహం అవ్వడానికి మనం చేసే కామ్య హోమంలో ఏ ద్రవ్యం వాడాలనేది ఈ రెండు మూడు బుక్స్ రెండు మూడు గ్రంథాలు డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తున్నాయి. సో వాటి మీద కొంచెం రీసెర్చ్ చేసి బెస్ట్ సొల్యూషన్, సో బాగా కొంచెం ఫేమస్ రైటర్స్ సిద్ధి పొందిన గురువులు అప్రూవ్ చేసిన బుక్స్, వాటిని బేస్ చేసుకొని నేను కొన్ని వివరాలు మీకోసం గ్యాదర్ చేశాను. అయితే ఇప్పుడు ఆ వివరాలు చూసి మీ ఏ ప్రయోజనాన్ని అయితే ఆశించి ఆ కామ్య హోమం చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఆ ద్రవ్యాలను ముందుగా రెడీ చేసుకొని అప్పుడు మీరు హోమాన్ని కూర్చొని మీ మంత్ర జపం చేస్తూ మీ మంత్ర ఉచ్చారణ చేస్తూ ఆ హోమ ద్రవ్యాన్ని ఆహుతులుగా వేయాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, హోమం కామ్యహోమం చేసేటప్పుడు ఎన్నిసార్లు మంత్ర జపం చేయాలి, అంటే ఎన్నిసార్లు మనం ఆ మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం పురశ్చరణ చేసిన సంఖ్యలో 10% అంటే ఒక 100,000 సార్లు కనుక మనం మూల మంత్రాన్ని జపం చేసి పురశ్చరణ చేసినట్లయితే అందులో 10% 10% అంటే 10,000. సో ఆ 10,000 సార్లు కూడా మనం కామ్య హోమంలో ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఆ హోమద్రవ్యాన్ని ఆ ప్రత్యేకమైన హోమద్రవ్యాన్ని వేయాలన్నమాట, ఆహుతిగా వేయాలి. మరి చూద్దాం ఆ లిస్ట్ ఏంటో. ముందుగా ఆరోగ్యం కోసం, ఆరోగ్యం బాగుండాలన్న ప్రయోజనం కోసం మనం గనక కామ్య హోమం చేస్తుంటే అందులో వేప చెట్టు లేదంటే మామిడి చెట్టు అలాగే మారేడు చెట్టు యొక్క ఆకులు లేదా సమిధలు ఉపయోగించి హోమద్రవ్యాలుగా ఉపయోగించి కామ్య హోమం చేసుకోవాలి. శాంతి కోరుకుంటూ ఇంటా బయట శాంతి కావాలి అని కనుక కామ్య హోమాన్ని చేసినట్లయితే అందులో హోమద్రవ్యాలుగా ఆవు నెయ్యి, పసుపు, కొబ్బరి అలాగే ఏవైనా తెల్లని పూలు, మోదుగు చెట్టు, మేడి చెట్టు, రావి చెట్టు యొక్క సమిధలు వాడుకుంటూ హోమం చేసుకోవాలి. అలాగే మనకు ఏ పని చేసినా విజయవంతం అవ్వాలి, మనం ఏ సంకల్పం చేసినా కానీ ఆ సంకల్ప సిద్ధి కలగాలి, కార్యసిద్ధి కలగాలి అంటే జిల్లేడు సమిధలతో హోమం చేస్తే చాలా శక్తివంతం. ఆయుర్వృద్ధి సర్వరోగహారం. సో ఈ మనకు మంచి ఆయుష్ పెరగాలి, మనలో ఉన్న రోగాలన్నీ సర్వరోగాలు కూడా పోవాలి అంటే పాలుగారే తిప్పతీగతోటి హోమాన్ని చేసుకోవాలి. అట్లాగే వివాహం కావాలనుకుంటే వివాహం ప్రత్యేకమైన ప్రయోజనంగా ఆశించి మనం కామ్య హోమం చేసుకునేటప్పుడు పేలాలతోటి హోమం చేయాలి. సంతాన ప్రాప్తి కోసం పిల్లలు పుట్టాలి అన్న కోరికతో కనుక మన కామ్య హోమాన్ని చేస్తే పాయసము నెయ్యితోటి హోమం చేయాలి. అలాగే వశీకరణ, ఇదేంటంటే సర్వజన వశీకరణ. సో ఎవరినైనా సరే వశీకరించాలి, వశీకరణ చేసుకోవాలి అనుకుంటే నువ్వులు, ఇక్కడ నల్ల నువ్వులు వాడతాము, కుంకుమ, ఎర్రటి అక్షతలు, జొన్నలు, శనగలు, ఎర్రని పూలు, గేదె నెయ్యి, నువ్వుల నూనె, జీలకర్ర ఇలాంటి పదార్థాలని హోమద్రవ్యాలుగా వాడుతూ మనము కామ్య హోమాన్ని చేసుకోవచ్చు. అలాగే బుద్ధిశక్తి, మేధాశక్తి కావాలంటే ఇట్లా నీతితోటి ఆవు నెయ్యి అలాగే పాలతోటి హోమం చేసుకుంటే కనుక మనకు ఆ బుద్ధిశక్తి, మేధాశక్తి
లభిస్తాయి. ఐశ్వర్యప్రదం, ఐశ్వర్యాన్ని వృద్ధి చేసుకోవాలి అనుకుంటే మారేడు సమిదలు లేదంటే ఆకులు, వాటి కాయలు, వేర్లు, పూలు ఏవైనా సరే, మారేడు చెట్టు నుంచి వచ్చే వీటిలో ఏవైనా సరే వాడి కామ్యహోమం చేసుకుంటే ఐశ్వర్యప్రదం, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అలాగే ఇష్టజన వశీకరణ అంటే ఇక్కడ మన కుటుంబ సభ్యులు, కుటుంబ సభ్యుల్ని గనక వశీకరణ చేసుకోవాలి, వాళ్ళు మనం చెప్పినట్లుగా నడుచుకోవాలి, మన మాట వినేటట్లుగా చేసుకోవాలి అంటే ఉప్పు తేనెలతోటి హోమం చేయాలి. అలాగే శత్రునాశనం, మనల్ని ఊరికే మన కీడు తలపెట్టే శత్రువుల్ని నాశనం చేయడం అంటే వాళ్ళని నాశనం చేయడం అంటే శత్రువులు లేకుండా చేస్తుంది, అంతేగాని ఆ శత్రువుల్ని ఏమి చేసేది, వాళ్ళ నుంచి మనకు శత్రుత్వం లేకుండా చేసే కామ్యహోమం చేసేటప్పుడు వేప నూనె ఉప్పు కలిపి హోమం చేసుకోవాలి. ధనం, డబ్బు బాగా సంపాదించాలి అంటే తామర పూలు, గన్నేరు, మందార లాంటి ఎర్రటి పూలు, అలాగే మారేడు కాయలు, దళాలు, సమిధలు తోటి కామ్యహోమం చేసుకోవాల్సి ఉంటుంది. చూశారు కదా, మరొక విషయం ఏంటంటే ఈ కామ్యహోమం చేసినప్పుడు కూడా మనం పురశ్చరణ హోమంలో చేస్తున్నప్పుడు పాటించిన నియమాలనే పాటించాల్సి వస్తుంది. ఇప్పుడు 10,000 సార్లు చేయాలంటే నాకైతే 15 గంటలు పట్టింది. సో 15 గంటల పాటు కంటిన్యూగా చేయలేము కాబట్టి, చేయగలిగితే అఫ్కోర్స్ చేయొచ్చు, ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఏంటంటే 2 రోజులు 3 రోజులు 4 రోజులు డివైడ్ చేసుకొని ఆ 15 గంటలు వాటెవర్ ఆ 10,000 సార్లు మనం మంత్రోచ్చారణ చేయడానికి అలా కొన్ని రోజులుగా డివైడ్ చేసుకొని చేయొచ్చు. అయితే ప్రతిరోజు కూడా మనం హోమాన్ని ముగించినప్పుడు హోమంలో అగ్ని ఆరకుండా చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. అట్లాగే మనం ఆ రోజుకి ముగించి లేచేటప్పుడు ఈ మంత్రాలని ఈ విధంగా చదువుకొని లేవాలి. మరుసటి రోజు పొద్దున్నే వచ్చినప్పుడు మళ్ళీ హోమాన్ని మొదలుపెట్టినప్పుడు ఇవే మంత్రాలని మళ్ళీ చదువుకొని మన హోమాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. పూర్తి నమ్మకంతో ఒకసారి మీకు మంత్రసిద్ధి కలిగింది అనే నమ్మకం కలిగిన తర్వాత, పురశ్చరణ పూర్తయిన తర్వాత ఈ కామ్యహోమాలను చేసుకొని మీ కోరికలను, ప్రయోజనాలని నెరవేర్చుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.